ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः पूजन्तं रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् मातात्मजम् वानरयोथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। सोपसर्गाम् यथा सिद्धिम् बुद्धिम् सकौशामिव अभूतेनापवादेन कीर्तिम् निपतितामिव। अन्तवर्गु चेप्पाडु रामोपरोधव्यथिताम् रक्षोगणनिपीडिताम् अबलाम् मृगशावाक्षीम् वीक्षमाणाम् ततस्ततः। చాలా చక్కటి వర్ణన. ఈ వర్ణనని ఎలా వర్ణ ఎలా చెప్పవచ్చు అంటే స్క్రిప్ట్ రైటింగ్ అని ఒకటి ఉన్నది. స్క్రిప్ట్ రైటర్, మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తే స్టోరీ ఎవడో ఒకడు ఉంటాడు, స్క్రిప్ట్ రైటర్ ఇంకొకటి ఉంటాడు. స్టోరీని బట్టి సినిమా తీరు. స్క్రిప్ట్ రైటింగ్ అనే స్క్రిప్ట్ రైటర్ ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి సినిమా తీస్తారు. స్టోరీలో స్టోరీ టెల్లర్ స్టోరీ చెప్పుకుపోతాడు. స్క్రిప్ట్ రైటర్ను ఎలా చూస్తాడంటే ఆ స్టోరీలో ఉండే ప్రతి సన్నివేశమును చాలా లోతుగా వర్ణించి పెడతాడు, దాన్ని స్క్రిప్ట్ అంటారు. అక్కడ ఆ వర్ణనకి తగ్గట్టుగా కెమెరా పర్సన్, డైరెక్టర్ను, డాన్సరు, మేకప్ మ్యాన్ను వీళ్ళందరూ దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేసుకుంటారు. మేకప్ మ్యాన్ ఆ వర్ణన చదువుతుంది, ఆ స్క్రిప్ట్ ఒక సీన్ ఉందనుకోండి, స్క్రిప్ట్ రైటర్ స్టోరీ చదివేది ఏమి ఉండదండి, స్టోరీ ఏం చదువుతారు. స్క్రిప్ట్ రైటింగే ముఖ్యం. స్టోరీని బట్టి స్క్రిప్ట్ రైటర్కి ఇస్తారు ఆ స్టోరీ, వాడు స్క్రిప్ట్ రాసిస్తాడు. స్టోరీ 100 పేజీలు ఉంటే స్క్రిప్ట్ 1000 పేజీలు ఉంటుంది. ఆ సన్నివేశం అది మేకప్ మ్యాన్కి ఇస్తారు, ఆ పేజీ వాడు చదువుకుని దానికి తగ్గట్టుగా మేకప్ చేస్తాడు. ఆర్ట్ డైరెక్టర్ దానికి తగ్గట్టుగా ఆ సీన్లు అరేంజ్మెంట్లు అంతా చేసుకుంటాడు. మేకప్ మ్యాన్, కెమెరా మ్యాన్ కూడా దాన్ని చదువుకుంటాడు. డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్ ఉంటాడుగా వీళ్ళందరూ. ఆ స్క్రిప్ట్లో ఏముంటుందంటే ఆ సన్నివేశంలో ప్రతి అంశమును కూడా, అక్కడ చుట్టూ ఉండే చెట్టు చేమలు, పక్షులు, పశువులు ఎవరైనా ఉంటే అవి, ఆ మనిషి ఎలా ఉన్నాడు, వాడు కట్టిన వస్త్రధారణ, ముఖం ఎలా ఉంది, అన్నీ, జుట్టు ఎలా ఉంది, అన్నీ కూడా వివరంగా వర్ణించబడి ఉంటాయి. అర్థమైందండి నా పాయింట్? వాల్మీకి మహర్షి స్క్రిప్ట్ రైటర్ ఆయన, స్టోరీ రైటర్ కాదు. స్టోరీది ఏముందండి, కట్టే కొట్టే తెచ్చే స్క్రిప్ట్. కాబట్టి రామాయణం స్క్రిప్ట్ రైటింగ్ ఇట్ ఈస్ నాట్ స్టోరీ రైటింగ్. పురాణాల్లో మీకు స్క్రిప్ట్ కనపడుతుంది, స్టోరీయే కనపడుతుంది. శాపం ఇచ్చాడు, రాయి మనిషి రాయి అయిపోయింది, రాయి మళ్ళీ మనిషి అయిపోయింది, ఇలాంటి స్టోరీలు, థ్రిల్స్, టర్న్స్ ఇవన్నీ కనపడతాయి పురాణ గాథలు అయినప్పుడు. మీకు స్క్రిప్ట్ ఏం కనపడదు, ఏదో కొద్దిగా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ అంతా స్క్రిప్టే. ఆవిడ ఎలా ఉందంటే రామోపరోధం వ్యథితం, రాముడు పక్కన ఉంటే ఆవిడ చలాకీగా ఉంటుంది. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, తిండి తిప్పలు ఉన్నా లేకున్నా రాముడు పక్కనుంటే అంత చలాకీయే. రాముడికి దూరం అయ్యేప్పటికీ చుట్టూ ఏమున్నా కూడా ఇంకా ఉపయోగమేం లేదు, దుఃఖమే మిగిలి ఉంటుంది. వ్యథ, వ్యథ అంటే భయం కూడా. రాముడికి దూరం అవ్వటం చేత దుఃఖము భయము ఈ రెండింటితో నిండి ఉన్నది. ఆమె చుట్టూ ఈ రాక్షస స్త్రీలు కొంతమంది చేరి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఆమెను పీడిస్తూ ఉన్నారు, ఆ పీడలను సహిస్తూ ఉన్నది. పీడ అంటే వచనము ద్వారా పీడ, తర్వాత చేతల ద్వారా కూడా పీడ, తర్వాత ఆమె శరీరము చాలా కృషించి ఉన్నది. అబలాం మృగశాపాక్షి, ఆమె ఎలా ఉన్నదంటే దారి తప్పిన లేడీ కూన, ఇటునటు భయం భయంగా చూస్తూ ఉంటుంది, మోస్ట్ అన్ష్యూర్డ్గా, చాలా భయం భయంగా. వీక్షమాణం తతస్తత అలా ఉంది. ఈ స్క్రిప్ట్ రాసి యాక్టర్కి ఇస్తే దాన్ని చదువుకున్న యాక్టర్ ఆ విధంగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది.
సో వాల్మీకి ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్క్రిప్ట్ రైటర్స్. బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ వదనేన ప్రసన్నేన నిశ్వసంతీం పునఃపున. ఆ శ్లోకం చూడండి, ఆమె కళ్ళంపట నీళ్లు బుటబుట కారుచున్నవి. తర్వాత ఆ కనురెప్పలు నల్లని వంకర కనురెప్పలతో ఆమె కళ్ళు ఉన్నవి. అక్షి పక్ష్మణ, నల్లగా ఉన్నాయి కళ్ళు, కనురెప్పలు వంకరగా ఉన్నాయి. కళ్ళు అలా కొంచెం వంకరగా ఉంటాయి కదండి, వక్రంగా ఉంటాయి. వంకర అంటే అదేదో తప్పుగా ఉన్నాయని కాదు, కర్వ్డ్ కర్వ్డ్ ఐస్ అండ్ ఐలిడ్స్, బ్లాక్ అండ్ కర్వ్డ్ ఐస్ అండ్ ఐలిడ్స్ అవి కలిగిన ముఖం. కానీ ఆ ముఖంలో శోభ ఉండాలి నిజానికి, కానీ శోభ అయితే లేదు. సాధారణంగా కన్నులు విశాలమైన వక్రమైన కన్నులు, నల్లని కనుగురుడ్లు, నల్లని కనురెప్పలు ఉన్నట్లయితే ఎంతో శోభగా ఉండాలి ముఖం. ఒక అందమైన యువత యొక్క ముఖ సౌందర్యమునకు కన్నులు నిధానం. ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ ముఖంలో మాత్రం ప్రసన్నత, ఆ సౌందర్యము లేదు, ప్రసన్నత సుఖం సుఖభావన ఆనందము లేదు. తర్వాత పునఃపునః అంటే మరల మరల దీర్ఘమైన నిట్టూర్పులను విడుస్తూ ఉన్నది ఆవిడ. మల పంకధరాం దీనాం మండనార్హా మండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. చాలా మాసిపోయిన వస్త్రమును ధరించి ఉన్నది, ముఖమునందు ఆ ఒళ్ళంతా కూడా దుమ్ము కొట్టుకునే ఉన్నది. అంటే చక్కగా స్నానాధికము అనులేపనము అంటే క్రీమ్స్ మొదలైనవి రాసుకుని శరీరాన్ని చాలా క్లీన్గా పెట్టుకుంటారు, చూడగానే ఆకర్షణీయంగా పెట్టుకుంటారు. ఆమె అలాగా లేదు, దుమ్ము ధూళిధూసరితమైన దేహము, ముఖంలో ఎక్కడా దైన్యమే తప్ప సుఖభావన లేదు. తర్వాత ఆమె శరీరముపై అలంకారములు ఏమీ లేవు. పైగా అసలు ఏవైనా నెక్లెస్లు మొదలైన అలంకారం పెట్టుకుంటే ఈమెనే పెట్టుకోవాలన్నట్టుగా ఉంది ఆవిడ. మండనార్హాం అమండితాం, ఇప్పుడు తాటకి శోపణఖ మొదలైన వాళ్ళు అలంకారాలు అవి పెట్టుకుంటే ఏమి శోభ? అలంకారం పెట్టుకుంటే ఆమెకు ఆ అలంకారముల వలన శోభ కాదు, అలంకారములకు ఆమె వలన శోభ అన్నట్టుగా ఉండాలి. ఆమె అలా ఉన్నది, కానీ అలంకారాలు అయితే మాత్రం లేవు. ఆమె ఎలా ఉన్నదంటే పైకి ఆకాశం కేసి చూసినప్పుడు నక్షత్రముల కాంతి గొప్పగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది రాత్రిపూట. ఇంతట్లోకి మేఘాలు దండు దండులుగా వచ్చేసి ఆ నక్షత్ర కాంతిని కప్పివేస్తే ఆకాశం ఎలా అయితే ప్రభావిహీనంగా ఉంటుందో ఆమె ఆ విధంగా ప్రకాశించుట లేదు. దుఃఖేన బుబుధే సీతాం, ఇంకా ఎలా ఉందంటే తస్య సందిదిహే బుద్ధి తథా సీతాన్ నిరీక్ష్య చ ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఇది ఒకటి తరచుగా విద్వాంసులు కోట్ చేస్తూ ఉంటారు. ఆమెను చూడగానే హనుమంతుడికి సందేహం కలిగింది, ఈవిడ ఎంతకాలం జీవించి ఉంటుంది, ఆఖరి రోజుల్లో ఉందా లేకపోతే ఏమైనా ప్రాణం నిలబెట్టుకుంటుందా అనే సందేహం కలిగింది. ఆమె ఎలా ఉందటంటే ఒకడు విద్యను అభ్యసించినాడు, కానీ ఎప్పుడూ దాన్ని తిరిగి పునఃపునః పరిశీలన చేసుకోకుండా వదిలిపెట్టేస్తే ఆ విద్య క్రమంగా చిక్కి శల్యమైపోతుంది. ఇప్పుడు మీరు పాణిని అంతా గట్టిగా చదువుకుని ఓ ఏడాది పాణిని పుస్తకం తెరవలేదనుకోండి, మీకు సగం పోతుంది, ఇంకా సగమే గుర్తుంటుంది. ఇంకో ఏడాది కూడా తెరవలేదనుకోండి, 90% పోతుంది, 10% మిగిలి ఉంటుంది. ఇంకో ఏడాది కూడా చదవలేదనుకోండి, అది కూడా అలా చిక్కి శల్యం అయిపోతుంది. ఆమె అలాగా పునఃపునః అధ్యయనము లేని చదువు ఎలా అయితే చిక్కి శల్యం అయిపోతుందో ఆ విధంగా చిక్కి శల్యమై ఉన్నది. ఎంత చిక్కి ఉన్నదంటే ఈవిడ ఎంతకాలం జీవించి ఉంటుందా ఏమిటా, అలా ఉంది ఆవిడ అనిపించేట్లాగా ఉన్నది. దుఃఖేన బుబుధే సీతాం హనుమానలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతాం. ఆమె దుఃఖమును బట్టి, ఆమె ముఖంలో కనపడే దుఃఖమును బట్టి
ఆమెయే సీత అయి ఉంటుంది అని ఆయన అనుకున్నాడు. ఇంకా ఆ లంకానగరంలో అంత దుఃఖంగా ఉన్న వ్యక్తి మరెవరో కనపడలేదు. ఆమె ముఖాన్ని చూస్తే ఆ దైన్యాన్ని బట్టి ఈమె సీత అయి ఉండాలి. సరే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఒకటి ఉండనే ఉంది, ఆ లంకలో ఉండడము దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. తర్వాత అలంకారములేమీ లేకపోవటం కూడా ఇంకొక హేతు. లంకానగరంలో ఏ అలంకారము పెట్టుకొని స్త్రీ ఈమె ఒక్కతే కనపడింది, దాన్ని బట్టి కూడా ఈమె సీత అయి ఉంటుంది. ఆమె ఎలా ఉందంటే, ఒక పండితుడు మాట్లాడాడు. మాట్లాడడం వాక్కు, పండితుడు పలికిన వాక్కే, కానీ ఆ వాక్కునందు సంస్కారం లేదు, దాంతో దానికి వేరే అర్థం వచ్చేసింది. అలాంటి వాక్కు ఎలా అయితే వెలవెలబోతుందో ఆమె ఆ విధంగా ఆ వాక్కు వలె వెలవెలబోయింది. రాజస్థాన్లో అంటే వాచమర్థాంతరంగత అన్నదానికి దృష్టాంతం చెప్తాను. రాజస్థాన్లో కుంభారాం అని ఒక మంత్రి మహాశయుడు ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి, క్యాబినెట్ మినిస్టరు, రాజస్థాన్కి ఆ ప్రాంతంలో కొంత సేవలు అవి అందించినవాడు, లోకప్రియుడు కుంభారాం అని. ఆయన గురించి ప్రస్తావించారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ స్పీచ్లో. ఆయన మీకు ఎన్నో సేవలు అందించారు, ఆయన మా పార్టీ వాళ్ళే, ఆయన వంటి సత్పురుషులకు మా పార్టీ నిలయం కనుక మీరు మాకు ఓటు వేయాలి అని చెప్పడం ఈయన అభిప్రాయం. ఆయన కుంభారాం అనడానికి బదులు కుంభకర్ణ అన్నాడు. అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు, విన్నవాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే కుంభారాం చాలా ప్రసిద్ధ పురుషుడు, ఆ జిల్లాలోనే ప్రసిద్ధుడు. అక్కడికి వెళ్ళి కుంభారాముని గురించి ప్రస్తావిస్తూ కుంభారాం అనుకుండగా కుంభకర్ణ అనడం, అలా ఆయన ఎందుకన్నారంటే ఆయన ఎప్పుడూ సంస్కృతం అది చదువుకోకపోవడము, హిందీ భాషతో కానీ భారతీయ సంస్కృతితో కానీ ఏ రకమైన సంబంధము లేకపోవడం కారణంగా కుంభారాం అనబోయి కుంభకర్ణ అనేప్పటికీ ఆ వాక్కు వెలవెలబోయి దానికి వేరే అర్థం వచ్చింది. ఇది నేను ఎక్కడో పేపర్లో చదివా. కాబట్టి దీనికి అదే దృష్టాంతం, వాచం అర్థాంతరం గతాం. ఈ భవభూతన మహాకవి ఉన్నాడు, ఆయన ఉత్తర రామచరితం రాసినప్పుడు కష్టంలో ఉన్న స్త్రీని అంటే సీతాదేవిని అర్థం మారిపోయిన వాక్కుతో పోల్చాడు ఆయన కూడా. ఆ పోలిక ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? వాల్మీకి నుంచి. కాళిదాసాది మహాకవులందరూ కూడా వాల్మీకిని కాపీ చేశారని అనము, కాపీ చేయడం కాదు, వాల్మీకి చూపించిన దోవలో నడిచారు, ఆయన ప్రకటించిన భావజాలమును తిరిగి తమ మాటలలో ప్రకటించినారు. ఆ విధంగా వాళ్ళు మహాకవులు అయ్యారు. భవభూతి ఈ ఉపమను తన నాటకంలో పెట్టుకున్నాడు. తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేతి కారణైరుపబాధయన్. ఆమెను చూడగానే ఈమె మహారాజపుత్రి అవుతుంది తప్ప సామాన్యురాలు కాదు అని, ఆమె దేహము ఎంత చిక్కినా కన్నులు నిడివి విశాలాక్షి, నిడివి కన్నులు కలిగి ఉన్నదని. కొంతమంది ఏమని చెప్తారంటే, ఈ రోజుల్లో విశాలాక్షి మీనాక్షి అని పూజలోకి చేస్తూ ఉంటారు దేవతలకు, ఆ పేర్లు సీతాదేవి పేర్లే అని కొంతమంది కవులు చెప్తూ ఉంటారు, కొంతమంది పండితులు అలా చెప్తారు. దాంట్లో ఆ మాట బాగానే ఉంది కూడా, ఎందుకంటే విశాలాక్షి అన్నది సీతాదేవి యొక్క వర్ణన, అది ఒక లేడీ యొక్క పేరు కాదు. ఒక ఆమె నిడివి కన్నులు గలది అని అన్నారనుకోండి, నిడివి కన్నులు గలది అంటే ఆమె పేరు మిస్సెస్ నిడివి కన్నులు గలది అని అర్థం, పేరు కాదు వర్ణన. అయితే ఆ తర్వాత కాలంలో పేరు అయిపోయింది విశాలాక్షి. సో ఈ విశాలాక్షి అనే పదం వాల్మీకి మొత్తం సంస్కృత సాహిత్యంలో ఉండే అందమైన ఎక్స్ప్రెషన్స్ ప్రయోగములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ వాల్మీకి నుంచి వచ్చాయి అన్నీ. ఇంకా అసలు ఎక్సెప్షనే లేదు. ఇంకా మహాభారతంలో వ్యాస మహర్షి ప్రయోగించిన అందమైన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా వాల్మీకి నుంచే వచ్చాయి. ఈ విశాలాక్షి అలాంటిది.
ఆమెను చూసి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అనేక హేతువులను బట్టి ఈమె సీతయే అయి ఉంటుంది అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని గాత్రశోభీన్యలక్షయత్. ఆమె అలంకారములను ఏమో కొన్ని పెట్టుకుని ఉండేది, వాటిల్లో కొన్ని అలంకారములను గబగబా ఉడదీసి చీర కొంగు చింపి మూటగట్టి నేలపై విడిచినది ఆమె విమానంలో వెళ్తూ. అవి కొన్ని అక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిగిలినవి అంటే మొత్తం శరీరంలో ఒక స్త్రీ ఒక రాజపుత్రి పెట్టుకునే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు లెక్క వేసుకుంటే శిరస్సు నుంచి పాదముల వరకు వాటిలో ఏ ఆభరణములు ఆవిడ హడావిడిగా ఊడదీసి అక్కడ పారేసిందో వాటిని మినహాయించి మిగతా ఆభరణాలు ఇంకా ఆవిడ దేహం మీద కనబడుతూ ఉన్నాయి, అవి అలా ఉన్నాయి. వాటిని చూసి ఆయన నిశ్చయించుకున్నాడు. ఎస్ ఎస్ ఆయన అనుకున్నాడు, ఆమె పారవేసిన ఆభరణాల్లో నెక్లెస్ లేదు, ఈమె మెడలో నెక్లెస్ ఉంది అలాగనమాట. సంథింగ్ లైక్ దట్ నేను మీకు దృష్టాంతం చెప్పాను. ఆమె చెవి రింగులు చెవి దుద్దులు అయితే పారేయలేదు, కానీ ఆమె చెవులకు ఇంకా దుద్దులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఆవిడ చేతులు కంకణాలు ఏమో కొన్ని పారేసింది, కంకణములు ఇంచుమించు లేనట్టుగా ఉన్నాయి. ఆ రకంగా దాంతో పోల్చి చూసుకుంటే సరిపడింది, ఆమె ఈమె సీతయే. ఏమి మిగిలి ఉన్నాయో చెప్తున్నారు ఆయన. సుకృతౌ కర్ణవేష్టౌ చ, శివుల యొక్క దుద్దులు చాలా చక్కగా తయారు చేసిన చెవి దుద్దులు ఇప్పటికీ ఆమె శరీరం మీద అలాగే ఆమె చెవులకి కనబడుతూ ఉన్నాయి. శ్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ, తర్వాత చెవులకే అంటే రెండు రకాల ఆభరణాలను ధరిస్తారు. చెవులకి ఇక్కడ ఒక ఆభరణాన్ని ధరిస్తారు, ఇక్కడ ఒక ఆభరణాన్ని ధరిస్తారు, అవి రెండింటినీ పెట్టుకుందాం. ఈ రోజుల్లో ఆటవిక జాతి వాళ్ళు అలా ధరిస్తారు కాబోలు, మరి అప్పుడు రాజకుమార్తె అలా ధరించినట్టుగా వాళ్ళు మీకు వర్ణించారు. ఆ రెండు కూడా అవి ఓడపీకి కట్టి పట్టి అంటే పెద్దవి కావు, ఆ టైం కూడా ఉండదు, అవి తీయడం కొంచెం కష్టమవుతుంది అనుకుంటా. అవి రెండు కూడా ఉన్నాయి, ఈ దుద్దులు ఉన్నాయి, ఈ పైన పెట్టుకునేటువంటి ఒక ఆకారము ఒక విశిష్టమైన ఆకారము కలిగినటువంటి ఆభరణములు, అవి రెండు కూడా కనపడ్డాయి. తర్వాత చేతులకి కొన్ని కంకణములు కనపడుతూ ఉన్నాయి, హస్తేషు ఆభరణాలు, వాటిని ఆభరణములకు మణులు కెంపులు పొదిగి ఉన్నవి కంకణములు అవైతే కనపడుతూ ఉన్నాయి. సో తత్ర యాన్యవహీనాని తాన్యహన్నోపలక్షయే యాన్యస్యానావహీనాని తానీమానిన సంశయః అని. అక్కడ ఆమె జార విడిచిన ఆభరణములు కొన్ని ఉన్నాయి, అక్కడ లేని ఆభరణములు ఇక్కడ ఈవిడ పెట్టుకుని ఉన్నది, ఇక్కడ ఈమె పెట్టుకున్న ఆభరణములు అక్కడ లేవు, దానిని బట్టి కూడా ఈమె సీతయే అని ఆయన నిశ్చయించుకుంటున్నాడు. పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమై. ఆమె ఒక వస్త్ర శకలమును అంటే చీర కొంగును చింపి ఆ పర్వతం మీద మూటలో కట్టి పారవేసినది. ఆ పర్వత ఆ వస్త్రం ఎలాగుందంటే పచ్చగా ఉన్నది. అది ఒక వస్త్ర శకలమా అన్నట్టు కాకుండా బంగారు పట్టియా అన్నట్టుగా ఉంది. పట్ట అంటే పట్టి, విశాలమైన బంగారు పట్టియే పడేసిందా అన్నట్టుగా ఉంది అది. చాలా అందమైనటువంటి వస్త్ర శకలము, పైన కొంగు కొంగు చింపి వేసింది ఆవిడ, ఉత్తరీయం అంటే కొంగు. అది ఆమె మారేస్తే ఆ కొండ కొమ్ముపై పడింది. ఎక్కడ పడితే అప్పుడు వీళ్ళు హనుమంతుడు మిగతా వేనర వీరులు గబగబా పొడుగులు ఎత్తి ఆ కొండ కొమ్ముకు చేరుకుని దాన్ని వెతికి పట్టుకుని తీసుకొచ్చారు. అది గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయై వాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. ఆమె ఆ టైంలో ఆ వస్త్రశకలంతో పాటుగా కట్టి పారవేసినటువంటి భూషణములు అలంకారములు చాలా ఉత్తమమైన అలంకారములు ఉన్నవి, అవి అక్కడ ఉన్నాయి. అవి ఆ అలంకారములు ఎలా ఉన్నాయంటే చేతితో పట్టుకుంటే గలగల శబ్దం చేసేట్లా ఉన్నాయి, అంటే చిరుగంటలు. ఇప్పుడు కంకణము ఉందనుకోండి, అలా చేతిలో చేతిలోకి తీసుకోగానే
గలగలగల అనే సినిమా శబ్దాన్ని చేస్తుంది. చిరుగంటలు, అలాగే కాసుల పేరు వాటికి కూడా ఏవో చిరుగంటలు అలాంటివి ఉండి ఉండొచ్చు. అవి ఒకవేళ వడ్డాణాన్ని విడదీసి కట్టి కింద పారేసుకున్నట్లయితే ఆ వడ్డాణానికి చిరుగంటలు ఉంటాయి. సో ఆ విధంగా అటువంటి ఆభరణములు, కొంచెం పెద్ద సైజు ఆభరణాలని ఆవిడ పాడేసింది అక్కడ. ఆ ఆభరణములను పట్టుకున్నప్పుడల్లా అవి చిన్న ధ్వనిని చేస్తూ చాలా అందంగా ఉండేవి. ఈ ఈ వర్ణనలన్నిటినీ ఆ స్థాయిభావాన్ని పోషించేటువంటి వర్ణనలు అని ఆ విధంగా స్వీకరిస్తారు. వ్యభిచారి భావము, స్థాయిభావము అని రెండు ఉంటాయి. స్థాయిభావము అంటే రసం అలా నిరంతరంగా ఉంటుంది, బ్రేక్ లేకుండా ఉండే రస ప్రవాహానికి స్థాయిభావము అని పేరు. ఇక్కడ కరుణ రసము అలా నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది సుందరకాండలో. ఈ వ్యభిచారి భావములు అంటే అప్పుడప్పుడు కనపడిపోతూ ఉంటాయి. ఉదాహరణకి కొంతసేపు ఆభరణాల ప్రసక్తి ఉంటుంది, కొంతసేపు చీర కొంగు ప్రసక్తి ఉంటుంది, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఇవి అలాగా రెండు నిమిషాలు వాటి వర్ణన ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ ఇలాంటి వ్యభిచారి భావములు అనేకం ఉంటాయి. ఇవి అనేకము కలిసి ఆ స్థాయి భావాన్ని బాగా పోషిస్తూ ఉంటాయి. అందుకోసం కవులు ఆ వ్యభిచారి భావములను శ్రద్ధగా వర్ణిస్తూ ఉంటారు. అలాంటి వర్ణన ఇది. ఇదం చిరగృహీతత్వాద్వసనం క్లిష్టవత్తరం తథాప్యనూనం తద్వర్ణం తథా శ్రీమద్ యథేతరత్. ఈమె కట్టుకున్న చీర ఉన్నదే, ఆమె చిరకాలం నుంచి అదే చీర, అలా ఇంకొక పెయిర్ ఆఫ్ ఇంకొక చీర కూడా ఉండి ఉండవచ్చు. అదే చీరని స్నానం చేయడం, అదే చీరతో అలా ఉండిపోవడం, అదే ఎండిపోతూ ఉండడం, అలాగ చిరకాలము వాడటంతో ఆ చీర దాని సున్నిత నాజూకుతనాన్ని పోగొట్టుకుని బాగా ముద్దుగా తయారైంది ఆ చీర. దాంట్లో సందేహం లేదు. కానీ అక్కడ ఆమె పారవేసిన చీర తునక అది చాలా నాజూకుగా ఉన్న తునక. కాబట్టి ఆ చీర తునకకు ఈ చీరకు తేడా అయితే ఉన్నది. ఇది చాలా ముద్దుగా తయారైంది, ఎక్కువ కాలం వాడడం చేత అది కొత్తగా ఉండడం చేత నాజూకుగా ఉన్నది, తేడా ఉన్నది. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ తునక ఈ చీరయే, ఈ చీర తునకయే అది అని మనకి తెలుసుకుంది. ఈ చీర ఏ విధంగా శోభించకున్నా శోభిస్తూ ఉన్నదో ఆ చీర తునక కూడా అదే విధంగా శోభించినది, అదే ఇది, ఇదే అది, కాబట్టి సందేహం లేదు అని ఇన్ని హేతువులతో ఆమె సీతయే అని ఆయన గుర్తిస్తున్నాడు. ఇయం కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియ. సీతాదేవి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కాదు. కాబట్టి ఇయం కనకవర్ణాంగి, నల్లని నల్ల కనకవర్ణం, బంగారు వర్ణము గల దేహం, అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అన్నట్టుగా. ఫెయిర్ ఫెయిర్ నీడ్ నాట్ బి లవ్లీ, ఫెయిర్ అండ్ ఫెయిర్ లవ్లీకి నేను ఫెయిరే కానక్కర్లా, లవ్లీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ద్రౌపది ఆమె కృష్ణ, ఆమె నల్లగా, ఒక్క విషయం బ్రౌన్, నల్లగా అంటే బ్లాక్ కాదు బ్రౌన్, కానీ చాలా సౌందర్యవతి. సీతాదేవి ఫెయిర్ అండ్ సౌందర్య, ఆ తేడా ఉంది. అంచేతనే ద్రౌపదికి కృష్ణ అని పేరు. ఆమె ఒక్క విషయం నల్లగా ఉండేది. మన ఇండియన్స్ కొంచెం రేసిస్ట్ మెంటాలిటీ ఉంటారు, అంచేత వీళ్ళ దృష్టిలో నల్లగా ఉంటే సౌందర్యం లేదని వీళ్ళు అనుకుంటారు. మరి కాళిదాసాది కవులు అలా అనుకోలేదు. కాళిదాస్ అయితే మేఘ సందేశంలో ఆ యక్షుని యొక్క భార్యను ఒక్క పిసరు బ్రౌనిష్యుడనే వర్ణించాడు. ఆయన తన్వీ శ్యామ అని వర్ణించాడు. శ్యామ అంటే శ్రీకృష్ణుడిని ఎలా వర్ణిస్తారు, శ్యామ్ అని వర్ణిస్తారు కదా, ఆమెను కూడా శ్యామ అని వర్ణించాడు. తన్వీ శ్యామ శిఖరి దశన అని. కాబట్టి ఈ రేసిజం నుంచి మనం బయటపడాలి. ఇది ఒక పిసర్ పచ్చగా ఉంటేనే అందము అనే దృష్టి సరికాదు. అందానికి దానికి సంబంధం లేదు. అందంగా అలా పచ్చగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు, ఒక పిసర్ బ్రౌనిష్ ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారు. ఇయం కనకవర్ణాంగి రామస్య మహిషి ప్రియ ప్రణష్టాపి సతీయస్య మనసో న ప్రణశ్యతి. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. ఇది చాలా అందంగా ఉన్నది, పచ్చగా పచ్చగా శుభిస్తూ ఉన్నది. రాముని యొక్క ఏకపత్ని, చాలా ప్రియురాలైన భార్య, రామునికి చాలా కాలమైంది దూరమై ప్రణష్ట, చాలా కాలం సుమారు
పది మాసాలు సంవత్సరము అయింది దూరం, సంవత్సరం దాటి ఇది 10 మాసాలు కాదు, సంవత్సరం సంవత్సరంన్నర క్రితమే దూరమైనది. అంతకాలం అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఒక సాటి ఒకటి ఉన్నది. అంతకాలం దూరమైనప్పుడు క్రమంగా ఇంకా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసి ఇంకా మనుషులు ఏదులే అని ఒక అంగీకారానికి వచ్చి సర్దుబాటు అవుతారు జనాలు. కానీ రాముని విషయంలో మటుకు అలా కాలేదు. మనసో న ప్రణశ్యతి, ఆవిడ భౌతికంగా దూరమైనదే కానీ మనస్సులో మాత్రం ఆయనకు దూరము కానేలేదు, ఆయన మనస్సులో ఇంకా అలా ప్రకాశిస్తూనే ఉన్నది. ఇయం సా యత్కృతే రామశ్చతుర్భిరిహ తప్యతే కారుణ్యేన అనుశంస్యేన శోకేన మదనేన చ. రాముడు 4 రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఆయన 4 విధముల దుఃఖాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. కేవలము ఈమె కారణంగా, ఈమె లేదన్న కారణంగా 4 రకముల పీడను ఆయన పొందుతున్నాడు. ఏమిటా 4? కారుణ్యము అంటే కరుణ, ఆనురుశంస్యము అంటే దయ. అంటే ఏమిటి దయ? నృశంస అంటే క్రూరత్వం, కొంచెం క్రూరంగా ఏదో అయింది ఏదో అయిందిలే ఇంకా మనం ఏం చేస్తాం దానికి అని శక్తి అని పక్కన పెట్టేసేటువంటి లక్షణం దాన్ని క్రౌర్యము అంటారు. అటువంటి ఆనురుశంస్యము అంటే క్రౌర, నృశంస అంటే క్రూర, అది లేకుండుట అంటే అర్థం దయ. శోకము, తర్వాత మదన అంటే ప్రేమ. ఈ 4 రకాలుగా ఆయన ఈమె లేని కారణంగా ఆయన మహాదుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే హనుమంతుడు చూశాడు కదా, ఆయన చాలా దగ్గరగా చూసి చెప్తున్నాడు ఎలాగా, స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. కరుణ ఏమిటి? ఆమె స్త్రీ, ఒక అబల అపహరింపబడినది. ఇప్పుడు పురుషుడు అపహరింపబడితే పురుషుడు కొంచెం మొండిగా ఉంటాడు, ఆ కష్టాన్ని సహించగలుగుతాడు. అబల అదే లెవెల్ కష్టాన్ని అబల సహించటం చాలా కష్టం కదా. అదే లక్ష్మణుని ఎత్తుకుపోయాడు అనుకోండి, అదో రకంగా ఉండేది. సీతాదేవిని ఎత్తుకుపోవడం, ఒక అబలని ఎత్తుకుపోయి బంధించటం, ఆవిడ మిస్ అయిపోవటం, బతికుందో లేదో తెలియకపోవటం, ఇది చాలా భరించరాని దుఃఖహేతు. అది కరుణ. ఆమె స్త్రీ అనే భావన, అబల అనే భావనకు కరుణ అని పేరు. దాని వలన ఆయన కష్టపడుతున్నాడు. 2వది ఆశ్రితే, ఆశ్రితే త్యానుశంస్యత. రామాయణం శ్లోకాలు సరళంగా ఉంటాయని అందరూ అనుకుంటారు, చాలా మటుకు సరళంగానే ఉంటాయి, కానీ అన్ని చోట్ల అలా ఉండవు. కొంచెం ప్రౌఢమైన సంస్కృత పరిజ్ఞా ఊరికే గజహ అజహ మేక అలాగంటే సంస్కృతం సరిపడదండో, కొంచెం గట్టి సంస్కృతం అవసరం అవుతుంది. ఆనురుశంస్యత, ఆయనకి దయ ఎక్కువ. ఆ దయ ఏమిటంటే తనను ఆశ్రయించిన వ్యక్తి, తనను ఆశ్రయించి ఉన్న వ్యక్తిని కాపాడవలసిన ధర్మం తనపై ఉన్నది, తాను కాపాడలేకపోయినాడు, అది దయ. 2వది. 3వది పత్ని నష్టేతి శోకేన. తాను ప్రేమించేటువంటి ధర్మపత్ని, ధర్మపత్ని లేనివాడైపోయినాడు ఇప్పుడు. అంటే గృహస్థుడికి ధర్మపత్ని వియోగము, అది గృహస్థాశ్రమానికే గొడ్డలి పెట్టు. గృహస్థుడు ధర్మపత్ని లేకుండా అలా ఎక ఒక్కటిగా ఉండకూడదు, ఎవరి పోయి సన్యాసమైనా తీసుకోవాలి. అంతేగాని ధర్మపత్ని ఉందో లేదో తెలియదు, ఉందో తెలియదు లేదో తెలియదు, వీడు ఇలా ఒంటరిగా పడున్నాడు అన్నది అది మహాదుఖ హేతువు. ఆ కారణంగా ఆయన దుఃఖిస్తున్నాడు. లక్ష్మణుడికి ఆ సమస్య లేదు, ఎందుకంటే లక్ష్మణుడి భార్య అక్కడ హాయిగా సుఖంగా ఉంది, వెళ్ళగానే ఆమె కలుసుకుంటున్నాయి, కాబట్టి ఆ ఇబ్బంది లేదు. రాముడి పరిస్థితి అలా కాదు, ఆ ధర్మపత్ని ఉన్నట్ట లేనట్ట అనే ఒక దుఃఖము. 4వది ప్రియేతి మదనేన చ. ఆమె ఆయన ప్రియురాలు, ప్రేమకు పాత్రురాలు, కాబట్టి ఆమె దూరమైనందుకు ఆ ప్రేమ యొక్క ప్రభావం చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. 4. ఒక స్త్రీకి ఇంత కష్టం వచ్చిందే, నన్ను నమ్ముకున్న వ్యక్తికి ఇంత కష్టం వచ్చింది, నా ధర్మపత్ని నాకు దూరమైనది, నేను ప్రేమించే వ్యక్తి నాకు దూరం అయినది అని 4 అంశాలు ఆయన యొక్క దుఃఖంలో భాగముగా ఉన్నవి అని హనుమంతుడు అంటాడు. అస్యాదేవ్యా యథారూపమంగ ప్రచ్ఛంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసి తేక్షణ. రాముణ్ణి చూసినట్లయితే తల మొదలుకుని పాదముల వరకు
చాలా అందమైన రూపము కలిగినవాడు. ఆజానుబాహు మంచి బలమైనటువంటి మెడ, వక్షస్థలము, సన్నని నడుము, పెద్ద బొజ్జు ఉందనుకోండి అందము కాదది. సో ఆ విధంగా మంచి దృఢమైనటువంటి కాయము, సౌందర్యముతో నిండినటువంటి రూపము. ఆ రాముని పక్కన నిలబడ్డదగ్గ అందమైన స్త్రీ ఎవరంటే ఈమె. మళ్ళీ ఈమెను చూసినట్లయితే చిక్కి ఉన్నమాట వాస్తవమైన చాలా సుందరమైన రూపము గల యువతి. ఈమె పక్కన నిలబడ్డగల సుందరుడు, ఈమెను చెట్టబట్టగల సుందరుడు ఒకే ఒకడు గలడు, అతడు రాముడు. కాబట్టి వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆయన అనుకుంటున్నాడు. అస్యా దేవ్యా మనస్తస్మ్యముస్తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. బాహ్య రూపముతో పాటు మనస్సు కూడా కలిసి ఉండాలి. రూపాలు బాగున్నా మనస్సులో స్పర్ధలతోటి జీవించారనుకోండి భార్యాభర్తలు, పైకి చూడడానికి మంచి చలాకీగా పైలాపచ్చిగా ఉన్నారు భార్యాభర్తలు, కానీ లోపల ఏవో లోకాలు పెట్టుకుని క్లేశం మహక్లేశంతో జీవిస్తున్నారనుకోండి, అదేమీ శుభ కాదుగా. కాబట్టి బయటికి అందంగా ఈడు జోడుగా ఉంటే సరిపడదు, మనస్సులో కూడా నిండైన ప్రేమ ఉండాలి. రాముడికి సీతకి ఆ విధముగా గలదు. ఈమె మనస్సు రాముని పైననే ఉన్నది, రాముని మనస్సు ఈమెపై గట్టిగా నిలిచి ఉన్నది. వాస్తవంలో ఆయన అసలు ఎందుకు జీవించి ఉన్నాడు, ఎప్పుడో మరణించి ఉండాల్సిన మాట. ఆమెను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆయన అనుభవించినటువంటి వియోగ దుఃఖము కారణంగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు కాపాడి ఉండకపోతే ఆయన ఎప్పుడో దేహత్యాగం అయిపోయి ఉండేది. ఆయన ఇంకా ఎందుకు జీవించి ఉన్నాడు అని ఆలోచిస్తే ఒక్కటే హేతువు కనపడుతుంది, సీతాదేవి ఎక్కడో ఇంకా జీవించి ఉన్నదనే చిన్న హోప్, దాని మూలంగా ఆయన జీవించి ఉన్నాడు. ఆయన కనుక సీతాదేవి లేదు అనే సూచన ఖచ్చితంగా ఎవరైనా చెప్పేస్తే ఆ క్షణమే ఆయన దేహత్యాగం చేసేస్తాడు. లక్ష్మణుడు హనుమంతుడు కలిపి ఆవిడ ఎక్కడో ఉంటుంది, మీరు కంగారు, మీరు నిరుత్సాహపడవద్దు అని ఆయన్ని ప్రోత్సహించడం మూలంగా ఆ చిన్న ఫ్లిక్కర్ ఆఫ్ హోప్ కారణంగా ఆయన జీవించి ఉన్నాడు. అసలు ఆయన ఇంతకాలము జీవించి ఉండడమే చాలా గొప్ప అని అంటాడు ఆయన. దుష్కరం కృతవాన్ రామ హీనోయదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే నావసీదతి. రామునికి ఈమెపై గల ప్రేమ ఎంత గట్టిదంటే అంచేతనే ఉత్తరకాండాన్ని ఒకటి పెట్టి రాముడు గర్భవతి అయిన సీతను అడవిలో వదిలిపెట్టాడనే ఒక కల్పిత గాథను పండితులు మెచ్చరు. లోకంలో ఏవో కథలు చెప్పుకుని కాలక్షేపం చేసేవాడికి ఈ కథ ఆ కథ అన్ని కథలు ఒకలాగే కనపడతాయి. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, రావణాసురుడిని మొత్తి సంహరించి సీతాదేవి నేను మళ్ళీ తెచ్చుకొచ్చాడు అని ఏదో కథ కథలో ఉండే ఆ మలుపులు అవే చూసుకుని సంతోషపడతారు జనులు తప్ప, ఆ కథలో ఉండేటువంటి అది ఒక హిస్టారికల్ అకౌంట్, దాంట్లో ఉండేటువంటి లోతుపాతులు ఎరుగరు. అంచేతనే దానికి ఇంకొంచెం కథ జోడిస్తే అది కలిపేసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ విద్వాంసులు పండితులు నచ్చరు. పండితులు ఏం చూస్తారు, ఇక్కడ రాముడు గురించి వాల్మీకి ఎలాగా పిక్చరైజ్ చేశాడు, మరి ఉత్తరాఖండలో రాముడు అలా ఉన్నాడేమిటి, అసలు ఈ రాముడికి ఆ రాముడికి అసలు పోలికే లేదు, ఈ రాముడైనా ఆ రాముడు అన్నట్టున్నాడు. ఒకటి, ఇక్కడ భాష వేరు అక్కడ భాష వేరు, ఈ కవి రాసిన భాష కాదండి, అది ఎవడో రాసిన భాష. రెండు, మూడు, ఈ శైలి వేరు ఆ శైలి వేరు. ఉత్తరాఖండ్ అంటే ఉత్తర ఎవరి ఉత్తర చరితం, అది రాముని ఉత్తర చరితం కదా, అది ఎలా ప్రారంభమవుతుందంటే అసలు రాముడు ఉండనే ఉండడు. 100 సర్గలుంటే 50 సర్గల దాకా మీకు రాముడి మాట వినపడదు. సుగ్రీవుడు పూర్వజన్మ, రావణాసురుడు పూర్వజన్మ, ఇంకొక రావణుడు మహిరావణుడు అని ఇంకో రావణుడు, ఒక రావణుడు పోయాడు అనుకుంటే చాలినట్టు ఇంకో రావణుడిని పెట్టి తీసుకొచ్చి పెట్టడం, ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చి కథలన్నీ ఉంటాయి తప్ప అసలు రాముడి మాట ఎక్కడా రాదు సగం అయ్యే వరకు. అది పురాణము తప్ప రామాయణం కాదు అది. కాబట్టి
ఇక్కడ రాముణ్ణి అక్కడ ఆ ఉత్తరకాండలో ఉన్న రాముణ్ణి ఒకే చోట పెట్టడం సంభవం కాదు. అది ఇక్కడ రాముడు ఎలా ఉన్నాడు చూడండి. హనుమంతుడు అంటాడు, రాముడు అసలు జీవించి ఉండడమే చాలా కఠినమైన విషయము, ఆయన ఆ పని చేయగలిగినాడు, ప్రాణాలను నిలబెట్టుకుంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఈమె లేకుండా దేహాన్ని అలాగే నిలబెట్టాడు. ఇంకా ఆ శోకము యొక్క ప్రభావం చేత ప్రాణత్యాగం చేయకుండా దేహాన్ని నిలబెట్టాడంటే అదేమీ సామాన్యమైన మాట కాదు, చాలా గొప్ప విషయము. ఏదో ఒక మహాశక్తితో ఆయన ఇంకా జీవించి ఉన్నాడు, లేకపోతే ఎప్పుడూ దేహత్యాగం చేయవలసిన వాడు ఈమె లేని కారణంగా. హీనో యదనయ ప్రభువు ఏవం సీతాం తథా దృష్ట్వా దృష్టః హృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశంసచతం ప్రభుం. ఈ విధంగా సీతను చూసి ఆమె సీతే అని నిశ్చయించుకున్నటువంటి హనుమంతుడు భౌతికంగా చెట్టు మీద కూర్చుని ఉన్నప్పటికీ లంకలో మానసికంగా ఆయన కిష్కింధకి వెళ్ళిపోయినాడు, కిష్కింధలో ఉన్నాడు, రాముడి ముందు నిలబడి ఉన్నాడు, రాముణ్ణి గొప్పగా ప్రశంసించినాడు. హే రామ, నువ్వు చాలా గొప్పవాడివే, ఆమె కోసం ఇంకా ప్రాణాలని నిలబెట్టుకుని ఉన్నావు, నీ మహిమ చాలా గొప్పది, ఆమె మీద నీకున్న ప్రేమ అద్వితీయమైనది అని ప్రశంసించాడు. ఇదంతా ఆయన మనస్సు అలా ఉంటుంది. మనస్సు ఎలా ఉంటుందంటే రేపు ప్రయాణం అనుకోండి, మనస్సు ఈరోజే వెళ్ళిపోతుంది అక్కడికి, వెళ్ళిపోయి రేపు వెళ్ళి మీరు మీ మిత్రుణ్ణి కలుసుకుంటారు అనుకో, కలుసుకోవాలి. రేపు ప్రయాణం ఎల్లుండి చేరతారు, మిత్రుణ్ణి కలుసుకుంటారు. అది శరీరం, మనస్సు ముందే వెళ్ళిపోయి మిత్రుడిని కలిసేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేసి కౌగులం చేసుకుని ఏవో గిఫ్ట్ ఇచ్చేసి ఆ గిఫ్ట్ని వాడు చూసి సంతోషించే ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. మనస్సుకి తొందర ఎక్కువ. తర్వాత మనస్సుకి రైలు ఎక్కి వెళ్ళక్కర్లా, దాని దారిలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా హనుమంతుడు మనస్సుతో రాముడి వద్దకు వెళ్ళిపోవడం, ఆయన్ని గొప్పగా ప్రశంసించటము, ఇదంతా జరిగినది. ఇచ్చే శ్రీమద్ రామాయణ సుందరకాండే పంచదశ సర్గ. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాంతాం హరిపుంగవః గుణాభిరామం రామంచ పునశ్చింతాపరో భవతు. మీరు పైన చెప్పిన సర్గను చూసినట్లయితే ఆ సర్గలో హనుమంతుడు సీతాదేవిని దర్శించి తర్వాత ఏం చేశాడు అంటే పలు విధములుగా సీత యొక్క మహిమను కొనియాడినాడు. అది చాలనట్లుగా రాముని యొక్క మహిమను కూడా కొనియాడినాడు. వాళ్ళిద్దరి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించుకుని తనలోనే అంతా ఆ పని పూర్తయింది. ఇప్పుడు ఇంకిప్పుడు తరువాత స్టెప్కి వస్తున్నాడు. ఏమిటి తరువాత స్టెప్? ఏమిటంటే బెంగ పెట్టుకోవడం. తతశ్చింతాపరో భవతు, ఎలాగరా ఈ పరిస్థితిని గట్టెక్కించటము అని ఆలోచనలో పడ్డాడు. ఆయన ప్రశంసలన్నీ అయిపోయాయి. సముహూర్తమివ ధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. ఆయన గొప్ప తేజస్శాలి, ఎప్పుడు తనకి ఎటువంటి కష్టం వచ్చినా తన కష్టం గురించి ఎప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టినవాడు కాదు, మహాధైర్యశాలి. కానీ ఇప్పుడు అలాగా అలా ఆలోచించుకుంటుంటే ఎలాగే ఈ సీతాదేవిని రక్షించడం ఏమిటి, ఈమె ఇక్కడ చూస్తేనేమో ఎముకల పువ్వు వలె ఉన్నది, ఈమె ఆయనేమో అక్కడెక్కడో ఉన్నాడు, మధ్యలో సముద్రం అడ్డుంది, ఈమె పరిస్థితి ఈ పరిస్థితిలో ఈమెని కాపాడడం ఎలాగా అసలు సంభవమే అవుతుందా అని ఆలోచించుకుని ఉపాయమేమీ తోచక కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. ఎవరి కోసం? తన గురించి కాదు, సీతామాశ్రిత్య. తన గురించి కళ్ళంబట నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, సీతాదేవి గురించి. అయ్యి బాబు, ఈమెని ఎలా రక్షించగలుగుతాం మనం, ఈవిని ఏం, ఇప్పుడు ఎలాగ ఈ సిచ్యువేషన్ ఎలా నిర్వహించటం అని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతా హి దుఃఖార్త కాలో హి దురతిక్రమ. ఇది పండితుడు కోట్ చేస్తూ ఉంటారు. సీతకే కష్టాలు వస్తే ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పేదే ఉండండి, మాకు కష్టాలు వచ్చాయి అని జనులు అనుకుంటారు. ఏమిటండి మీ కష్టాలు ఏమిటో చెప్పండి ఒకసారి. అంటే మా కొడుకు పెళ్లి కాలేదు, ఓ కష్టం. అది కష్టమా సుఖమా? అది నన్ను కష్టం అంటారా సుఖం అంటారా?
మా కోడలు చెప్పిన మాట వింటలేదు, ఇంకో కష్టం. అది నన్ను అడిగితే కష్టం కాదు, అది ఆశీర్వచనం. ఈ పాటికి మీరు ఇల్లు, మీరు సంచిలో మీ బట్టలు పెట్టుకుని ఆ ఇల్లు నిలబెట్టి ఎక్కడికైనా పోయి రోజు పాఠం చదువుకుంటూ భగవద్గీత చదువుకోండి అని అర్థం దానికి. ఓ అద్దే ఓ రూమ్ అద్దెకి తీసుకోవటం, అక్కడ ఉండడం. ఎందుకు సొంత ఇల్లు ఎందుకు, మనకి సొంత ఇల్లు అనవసరం. ఓ రూమ్ అద్దెకి తీసుకోవడం, అక్కడ పడి ఉండడం. ఋషికేశ్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రతి నెల అద్దె వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు సంతోషంగా అద్దె పుచ్చుకుంటారు. వీళ్ళ రూమ్లో పడి ఉంటారు. ఆ రూమ్లో ఉనికే పడుకోవడము సామాన్లు ఉంటాయి. వీళ్ళెప్పుడు గంగ ఒడ్డున మహాత్ములతో సత్సంగము అలా ఉంటారు, ఏదో జపం చేసుకోవడం అలా ఉంటారు. అలా చేయండి అని అర్థం. ఆ కోడలు పిల్ల ఇలా చేసుకోండి మీరని సందేశాన్ని ఇచ్చినట్టు లెక్క. దాన్ని కష్టం అంటే ఎలాగా, డబ్బు నష్టం వచ్చింది, అంత డబ్బు అనవసరం. అంత డబ్బు దగ్గర పెట్టు కూర్చుంటే బరువు అయిపోతుంది. ఆ డబ్బుని ఎలాగ వదుల్చుకోవాలనే ఉపాయం చూసుకోవాలి. వద్దంటే డబ్బు అని ఒక కథ మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మేము హై స్కూల్లో ఉన్న రోజుల్లో. వద్దంటే డబ్బు కాబట్టి ఆ విధంగా ఉన్న డబ్బు ఎక్కువయ్యి దీన్ని వదులుచుకోవడం ఎలాగా అన్నది చూసుకోవాలి. అంతే తప్ప డబ్బు తక్కువైందని అనుకోవడం చాలా తెలివి తక్కువ. సంసారంలో కష్టాలు ఇలాగే ఉంటాయి. సంసారంలో ఇంతకంటే వేరే కష్టాలు ఏమి ఉండవు, అవే కష్టాలు. కాబట్టి సీతాదేవికి వచ్చిన కష్టాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సీతాపి దుఃఖార్త, సీత కూడా సీతాహి, సీత కూడా దుఃఖంతో బాధపడిందంటే ఏమిటండి సీత గొప్పతనం ఏమిటంటే తెలుసిన, లక్ష్మణుడు ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడేవాడు. లక్ష్మణుడు సరే, రాముడు సరే, లక్ష్మణుడు కాపలాదారు, కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆమంటే లక్ష్మణుడికి వెర్రి ప్రేమ, ఆమెకి కష్టం రావటం అది అది ఆయన కలలో కూడా ఊహించలేడు. అంతటి ప్రీతితో సీతాదేవికి ఆయన సేవలు అందించేవాడు. అటువంటి పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగిన లక్ష్మణుని కాపలాలో ఉన్న సీతాదేవి కూడా అపహరింపబడి దుర్మార్గుల చేతిలో చిక్కి లక్ష్మణుడు ఏమీ చేయలేకపోయాడు. అలాగా చేతికి అందని ఎవరు ఏమీ చేయలేకపోయారు, ఇంత కష్టపడుతోంది అంటే దీన్ని బట్టి మనం ఒక సంగతి నిశ్చయం చేసుకోవచ్చు. ఈ కాలము యొక్క మహిమను ఎవళ్ళు దాటలేరు. కాలోహి దురతిక్రమ, కాలము మనకి కలిసి రాకపోతే ఎంతటి వాడైనా తల్లకిందులైపోతాడు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. దీనికి సీతాదేవి యొక్క జీవితమే దృష్టాంతము అని ఆయన అనుకుంటున్నాడు. తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ. ఈ నల్ల కన్నుల సీత అసితేక్షణ, నల్లని కన్నుల ఈ యువతి, ఈమె యొక్క శీలము వయస్సు, నడక నడబడి సరిగ్గా రాముని పోలి ఉన్నది. రాముని శీలమును, రాముని వయస్సును, రాముని నడవడిని పోలి ఉన్నది. ఈమె యొక్క వంశము అంటే గొప్ప మహారాజు పుత్రి, రాముడు కూడా అటువంటి వాడే. అన్ని విషయాలలో రాముడికి తగ్గ ఆమె ఈమె, ఈమెకి తగ్గ ఆయన ఆయన. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేతమబ్రవీత్. ఆమె ఎదురుకుండా కనబడుతోంది, పుటము పెట్టిన బంగారు వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆమె. ఆ లోకంలో సంపదలను చూడటానికి అందరూ ఇష్టపడతారు. సంపదలు, విశాలమైన భవంతి, ఇల్లు, ఇంటి లోపల ఖరీదైనటువంటి సామగ్రి, టేబుల్ మీద రుచ్యమైన భోజన పదార్థములు, ఇటువంటి సంపదను చూడడానికి మనస్సుకి ఉల్లాసం కలుగుతుంది కదా. అలాగే సీతాదేవిని చూడడానికి మనస్సు ఉత్సుకతను కలుగుతోంది. సంపదను చూస్తే ఎంత ఉల్లాసం కలుగుతుందో ఈమెను చూస్తే అంత ఉల్లాసము కలుగును. లోకకాంతాం శ్రియం ఇవ, జనులకు ప్రీతిపాత్రమైన సంపదను పోలి ఉన్నది ఈమె. అటువంటి సీతను చూసి ఈమె సీతనే నిశ్చయం అయిపోయిన తర్వాత ఆయన వెంటనే మనస్సుతో రాముడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. శారీరకంగా చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. రాముడి దగ్గరికి వెళ్ళిపోయి
రాముడితో మాట్లాడుతున్నాడు. స్క్రిప్ట్ రైటింగ్ అంటే మరి ఇలాగే ఉంటుంది. ఇంకా వేరే స్క్రిప్ట్ రాసుకోకర్లా, ఇదే స్క్రిప్ట్, దీంతో సినిమా తీసేయచ్చు. తాన్ దృష్ట్వా, అది చెప్పాము, అశా హేతో విశాలాక్ష్యా హతో వాది మహాబల రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతిత. ఆయన అంటాడు, హే రామ, నువ్వేం సామాన్యుడు కాదు, రావణుడికి ఎంత పరాక్రమము కలదో అంతటి పరాక్రమము గలవాడు వాలి. ఆ వాలిని నీవు ఒక్క బాణంతో కొట్టి చంపినావు. దీనికోసం వాలికి ఆయనకి శత్రుత్వం ఏమున్నది? కేవలం సీతాదేవి కారణంగా వాలి సంహరింపబడినాడు. అలాగే కబంధుడనే ఒక రాక్షసుడు, అంటే సుగ్రీవుడి దగ్గరికి శ్రీరాముడు రాకముందే కబంధునితో సమావేశం వస్తుంది. కబంధుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు సీతాదేవిని వెతుక్కునే దుఃఖంలో వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుని సంహరించే ప్రయత్నం కబంధుడనే రాక్షసుడు చేస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ కబంధుణ్ణి సంహరిస్తాడు. కబంధుడు అడవిలో మూల పడున్నవాడిని సంహరించాల్సిన పని ఆయనకి ఏమొచ్చింది? కేవలం సీతాదేవి కారణంగా కబంధుడు సంహరింపబడినాడు. అంటే ఆయన మనస్సులో అంత విపరీతమైన దుఃఖము గలదు. సీతాదేవిని వెతికి పట్టుకోవాలి అనే దుఃఖంలో ఉన్నప్పుడు ఈ కబంధుడు అడ్డుపడ్డాడు. ఆ దుఃఖం క్రమధంగా మారి ఆ కబంధుణ్ణి ఆయన నరికి పారేశాడు. ఆ తర్వాత వాలి అడ్డొచ్చాడు. ఎందుకంటే వాలి అడ్డు తప్పుకుంటే సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైతే ఆ రాజ్యమునకు వాళ్ళందరూ సైన్యం ఆయన అధీనంలోకి వస్తే అప్పుడు సీతాదేవిని అన్వేషించటానికి వాళ్ళు ఉపకరిస్తారు. ఈ వాలి అడ్డుగా ఉన్నాడు, అందుకోసం వాలిని సంహరించినాడు. విరాధశ్చ హత సంఖ్యే రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబర. ఇది అరణ్యకాండలో ఇంకా సీతాదేవి అపహరణం కాకముందు వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళ ముగ్గురు వెళ్తున్నారు. వెళ్తుంటే లక్ష్మణుడు రాముడు మధ్యలో సీత ఉండేది. అలా నడిచి వెళ్తున్నారు ఫుట్పాత్ మీద. ఆ వెళ్ళడంలో ఏదో రాముడు ఆ పక్కనే ఉండే ఏదో వృక్షము పువ్వులు ఏదో చూసి వాటిని తీసుకొచ్చి సీతాదేవికి ఇద్దామనో ఏదో ప్రయత్నం, నాకు వివరం గుర్తులేదు. ఏదో పాప ఆవిడ మనస్సుకి ఆ పువ్వులు అంటే ఇష్టమనో ఏదో కోసిద్దామనో ఏదో అందుకోసం పక్కకి తప్పుకుంటాడు ఆయన. అప్పుడు లక్ష్మణుడు ముందు ఉంటాడు, వెనకాల సీత ఉంటుంది, ఆ వెనకాల ఇంకా రాముడు ఉన్నాడు. విరాధుడు అనే రాక్షసుడు ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టి వాడు మహావేగంగా అడ్డంగా వచ్చి ఆ సీతాదేవిని ఇలా రెండు చేతులతో భుజాల మీద వేసేసుకుని అడ్డంగా పడిపోతుంది. వీళ్ళు కళ్ళు తెరిచి చూసేప్పటికీ ఆమెని వాడు తీసుకుని ఎక్కడో పడిపోతున్నాడు అడ్డంగా. అప్పుడు లక్ష్మణుడు రామా అని ఒక్క కేక పెట్టి లక్ష్మణుడు వెనకాల పరిగెడతాడు. ఈ రాముడు ఈ పువ్వులో ఏవో కొద్దానికి వెళ్ళినవాడు తల తిప్పి చూసి అయ్యో అని ఈయన పరిగెడతాడు. ఆ విరాధుణ్ణి ఇద్దరూ కలిసి దౌడు తీసి ఎంత వేగంగా పరిగెత్తినా వీళ్ళు కూడా వాడు కను చూపులు దాటకుండా కాపాడుకుంటూ పరిగెత్తుతో వాడిని ఇటువైపు నుంచి అటువైపు నుంచి పరిగెత్తి పట్టుకుని వాడిని సంహరిస్తాడు. వాడు చాలా గట్టివాడు, పెద్ద యుద్ధం చేశాడు, చాలా భయంకరమైన పరాక్రమం గలవాడు. వాణ్ణి ఇంద్రుడు శంబరాసురుణ్ణి సంహరించిన విధంగా సంహరిస్తాడు. చూడండి, రామాయణంలో విష్ణు పారమ్యము అన్నదానికి ఇవి దృష్టాంతంగా చెప్తారు. రామాయణంలో దృష్టాంతాలన్నీ పౌరాణిక దృష్టాంతాలు ఉండవు. విష్ణువు లేకపోతే శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపినట్టుగా చంపాడు అని ఉండదు దృష్టాంతం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇంకా అసలు రాలేదు అప్పటికి. తర్వాత శ్రీకృష్ణుని గాథ పురాణం, అది ఇది ఇతిహాసం, మొదటి ఇతిహాసం. కాబట్టి ఇక్కడ దృష్టాంతాలు దేనికి సంబంధించినవి ఉంటాయంటే వేదంలో దృష్టాంతాలే ఉంటాయి. వేదం తరువాత రామాయణమే. వేదంలో ఇంద్రుడు శంబరుడు అనే రాక్షసుణ్ణి వెదికి వెదికి పట్టుకుని సంహరిస్తాడు. ఆ విధంగా రాముడు విరాధుణ్ణి సంహరించినాడు. ఎందుకు సంహరించాడు? విరాధుని మీద ఆయనకేమిటి విరోధం? ఏమీ లేదు, కేవలం సీతాదేవి కారణంగా సంహరించినాడు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైహి అగ్నిశిఖోపమయీ. ఆయన రాముడితో మాట్లాడుతున్నాడు మనస్సులో, హే రామ, నీవు జనస్థానము నుండి 14,000 రాక్షసులను సంహరించినావు. చాలా భయంకరమైన యుద్ధశక్తి కలిగిన రాక్షసులు 14,000 మంది. వాళ్ళని అగ్నిజ్వాలలను పోలిన బాణములతో కొట్టి మట్టుబెట్టినావు.
ఎవరి కోసం ఇదంతా? సీతాదేవి కారణంగా. ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతిత దూషణశ్చ మహాతేజారామేణ విదితాత్మన. విదితాత్మన అంటే తన యొక్క శక్తి తెలుసున్నవాడు అని అర్థం, తన బలం తెలుసున్నవాడు. ఆ సచ్చిదానంద ఆత్మ తెలుసున్నవాడు అని కాదండి, ఇక్కడ సందర్భం అది కాదు. ఆ యుద్ధంలో, జనస్థానం యుద్ధంలో కరుణుడు, కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనే ముగ్గురు సేనానాయకులు 14,000 మంది కమాండో రాక్షసులను తీసుకుని యుద్ధానికి వస్తారు. ఆ ముగ్గురిని సంహరించినాడు, ఆ 14,000 మందిని మట్టుబెట్టినాడు. ఎవరి కోసం ఇదంతా కూడా? సీతాదేవిని రక్షించుట కొరకే. దీంట్లో ధ్వని ఏమిటో తెలుస్తున్నాండి? ధ్వని, ధ్వని అంటే సజెస్టెడ్ మీనింగ్. చంపింది రాముడు కాదు, ఈమెయే, ఆమె శక్తిస్వరూపిణి అని. ఇప్పుడు శివుడు చంపుతాడా, శక్తి చంపుతుందా? శక్తి చంపుతుంది, శివుడేం చంపడు. శివుడు అకర్త భక్త, చంపేది శక్తియే. కాబట్టి రాముడు ఎవరిని చంపడు, సీతాదేవే చంపుతుంది. కానీ పైకి ఏం కనపడుతుంది? రాముడు చంపినట్టు కనపడుతుంది. ఇది ధ్వని, ధ్వన్యర్థం, డైరెక్ట్ మీనింగ్ అది కాదు. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవ ప్రాప్తవాన్ లోక విశ్రుత. ఇంక ఈ సంహారాలు అయ్యాయి, ఆశీస్సులకి రండి. సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది, చక్ర కిష్కింధానలో ప్రభువై కూర్చున్నాడు సింహాసనం మీద. ఎవరి కారణంగా అంటే రాముడి కారణంగా. రాముడి కారణంగా కాదు, ఈవిడి కారణంగా. ఎందుకో తెలుసిన, ఈవిడ పైన ధ్వని పైన వెళ్తూ సుగ్రీవుడిని చూసింది. ఈ సుగ్రీవుడిని మనం ఆశీర్వదించాలి అని అనుకుని చీర కొంగు చింపి ఎవరో కొన్న ఆభరణాలని అక్కడ పారేసింది. వా సుగ్రీవుడికి దొరికాయి. సుగ్రీవుడికి అనుచరులు ఉన్నారు, వాళ్ళ ద్వారా అవి తెప్పించి ఆయన భద్రం చేశాడు. అందుగురించి పట్టాభిషిక్తుడైనాడు. లేకపోతే ఆయన ముఖం, ఆయన పట్టాభిషిక్తుడు ఏమవుతాడు? వాళ్ళు ఆయన రాజ్యం ఇస్తాడా ఏమన్నాను. కాబట్టి ఆమె కోపానికి వీళ్ళందరూ దహించవేయబడినారు. ఆమె అనుగ్రహం చేత సుగ్రీవుడు కృతార్థుడైనాడు, పట్టాభిషిక్తుడైనాడు అని ధ్వని. ఇదంతా కూడా వాస్తవంలో చేసింది రాముడే. నీ కారణంగా, ఈమె సీతాదేవి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైనాడు. సాగరశ్చమయాక్రాంత శ్రీమాన్ నద నదీపతి అస్యా హేతోర్ విశాలాక్ష్యా పురీ చేయం నిరీక్షిత. ఇంకా నా దగ్గరకు వస్తే నేను నదులు నదములు అన్నీ వెళ్ళి కలుస్తూ ఉండే సముద్రము. నదులంటే తూర్పు వైపు ప్రవహించేవి, నదములంటే పశ్చిమం వైపు ప్రవహించేవి. అన్నీ కూడా అదే సముద్రంలో పడతాయి వెళ్ళి. తర్వాత నదము అంటే మంచు లెవెల్లో ఉన్నప్పుడు నదము అంటారు, నీరు కింద మారి ప్రవహించినప్పుడు నది అంటారు. అంటే గంగానది గ్లేషియర్ కరిగిన తర్వాత నది, గ్లేషియర్ రూపంగా ఉన్నప్పుడు నదము, హిమ నదము. కాబట్టి ఈ నదములు నదులు అన్నీ అంతిమంగా ఒకే చోటుకి చేరుతాయి సముద్రం. అటువంటి విశాలమైన సముద్రాన్ని నేను లంఘించి ఇక్కడికి వచ్చాను, ఈ అద్భుతమైన లంకానగరాన్ని చూసినాము. ఇదంతా కూడా ఎవరి కోసం? సీతాదేవి కోసమే ఇంత పని చేయడమైనది. ధ్వని ఏమిటి? ఆవిడ అనుగ్రహం మూలంగానే ఇంత పని సంభవమైనది, రాముడు అనుగ్రహం కాదు. అంచేతనే అయ్యవారి వల్ల ఏమీ అవ్వదు, అమ్మవారి వల్లనే అవుతుంది అని ధ్వని. డైరెక్ట్ మీనింగ్ కాదు, డైరెక్ట్ అయితే ఆవిడ కోసమే ఈ పనంతా చేసినాము. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిహి. ఏమండి, రాముడు ఇంతమందిని సంహరించడం, ఇందులాగ హనుమంతుడు మొదలైన పెద్ద సైన్యాన్ని సమీకరించి రావణాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, ఇదంతా దేనికోసమండి? ఒక స్త్రీ కోసమా? ఇంత ప్రయత్నం అవసరమా? ఇంత పని మానేసి అలాగే ఒంటరిగానే ఉండిపోవచ్చు, వివాహం లేకుండా ఉండిపోవచ్చు, లేకపోతే సన్యాసం పుచ్చుకోవచ్చు, ఏదో చేయలేకపోతే ఇంకో అమ్మాయిని పెళ్ళాడచ్చు. ఒక్క అమ్మాయి కోసం ఇంత పని ఇంత కష్టం పడాల్సిన అవసరం ఉన్నదా? ఉంది. ఇంతేకాదు, ఇంకా ఎక్కువ పడ్డా కూడా పడదగ్గదియే. ఆఖరికి సముద్రము వరకు ఉండే భూమిని అంతని కూడా ఇలా ఎత్తి తల్లకిందులుగా సముద్రంలో పాడేసినా కూడా
అంత పని కూడా చేయదగ్గదియే. ఎందుకంటే ఈ సీతాదేవి వంటి ఆమె మరి ఒకరు లేరు కనుక. ఆమె కోసం ఇంతవరకు చేసినది చాలా మాత్రమే కాదు, దీనికి 10 రెట్లు ఎక్కువ కృషి చేసినా కూడా చేయదగ్గ మాటయే అని అంటాడు అని రాముడితో చెప్తున్నాడు ఈ మాటలన్నీ. రాముణ్ణి మనస్సులో పెట్టుకుని చెప్తున్నాడు. రామం వచనం చేతం అబ్రవీత్. ఓహో, జగామ మనసా రామం వచనం చేతం అబ్రవీత్ అని ఉంది పైన. మనస్సుతో రాముడి వద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్తున్నాడు. రాజ్యం వా త్రిశ్లోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాత్మయాత్ కలాం. ముల్లోకముల రాజ్య అధికారము ఒకవైపు, సీతాదేవిని మరొక వైపు పెట్టి, ఓ రామా నువ్వు ఏది కావాలో నువ్వు ఎన్నుకో అన్నట్లయితే రాముడు సీతాదేవినే ఎన్నుకుంటాడు. ఎందుకంటే సీతాదేవి యొక్క విలువ ముందు ముల్లోకముల రాజ్యము యొక్క విలువ కూడా ఎందుకు కొరగానిదియే. కళా అంటే షోడశో భాగ అని డెఫినేషన్. కాబట్టి సీతాదేవి యొక్క విలువ ముందు ముల్లోకముల రాజ్యము 1/16వ వంతు కూడా కాదు, అంత గొప్ప. కాబట్టి ఆమె కోసం ఎంతమందిని సంహరించినా సంహరించవచ్చు, అడ్డొచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని ఎంతమందినైనా పైకి తీసుకురావచ్చు. ఆమె కొరకు ఎంత చేసినా చేయదగ్గ మాటయే. ఇయం సాధర్మశీలస్య జనకస్య మహాత్మనః సీతామైథిలరాజస్య సుతామైథిలరాజస్య సీతాభర్తుర్దృఢవ్రత. ఈమె ఎవరండి? సీతాదేవి. సీతాదేవి అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడైన జనక మహారాజు యొక్క ముద్దుల పట్టి సుత. మైథిల సామ్రాజ్య చక్రవర్తి జనకుని ముద్దుల పట్టి, భర్త ఎడల తీవ్రమైన అత్యధికమైన ప్రేమతో భర్తతో ఉండడమే ఒక వ్రతంగా పెట్టుకుని రాజ్యాధికారాన్ని అంతఃపుర సుఖాన్ని విడిచిపెట్టి అడవికి వచ్చిన ఆమె. ఇప్పుడు ఏదో బేద ఇంట్లో పుట్టి మనల్ని అడవిలో పెరిగిందంటే అదో రకం అనుకోవచ్చు. చక్రవర్తి యొక్క ముద్దుల పట్టిగా పుట్టి పెరిగిన అమ్మాయి భర్త కోసం అడవుల వెంబడి తిరిగిందంటే ఆమె క్యారెక్టర్ ఎంత గొప్పదో మీరు చూసుకోండి. పూజ స్వామిజీ ఒక మాట అన్నారు, ఒకసారి రామాయణాన్ని చదివినా విన్నా వాడి మనస్సులో చక్కటి పరివర్తన వచ్చును అని అన్నారు. వాడి మనస్సు మళ్ళీ అలాగే ఉండదు, అది మార్పు చెంది తీరును అని అన్నారు. తర్వాత నేను ఇంకో విషయాన్ని గమనించాను, రామాయణాన్ని విన్న దంపతుల మధ్య అనురాగము పెరుగుతుంది. తర్వాత ఏదైనా కొన్ని పేచీలు ఏదో ఆస్తిపాస్తులు తగాదాలు ఏమైనా ఉన్నా కూడా సర్దు మణుగుతాయి. రామాయణం వింటే చాలు, ఇంకేమీ చేయక్కల. రామాయణం అంటే మరి చాలా గొప్ప విషయం. విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తిన శ్రూషా దశరథస్యైషా జ్యేష్ఠ రాజ్ఞః యశస్విని. మన సమాజంలో అత్తమామలు కోడళ్ళ కోడలు మధ్యన ఒక వికృతి, ఒక వైమనస్యం సహజముగా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. అత్తమామలంటే కొంచెం డౌటే కోడలకి, కోడలు పిల్లలంటే అత్తమామలకి సందేహమే, ఇంకా పెళ్లి కాకముందే కూడా, పెళ్ళైన తర్వాత కూడా అలాగే. ఒక వైమనస్యం అత్యంత సహజంగా నిర్మాణమై ఉన్నదా అంటే టు బిగిన్ విత్ ఉన్నదా అని అనిపిస్తుంది. కానీ మరి కావ్యాల్లో, ముఖ్యంగా రామాయణంలో అలా ఉండదు. రామాయణంలో దశరథుని యొక్క జనకుని ముద్దుల పట్టి అంటే ఎంత అర్థమో, దశరథుని ముద్దుల కోడలంటే అంతే అర్థం. కోడలంటే అర్థం ఓ రకంగాను, కూతురంటే అర్థం ఇంకో రకంగాను. అది తరువాతి కాలంలో, ఈ తరువాతి కాలంలో వచ్చినటువంటి దురదృష్టకరమైన పరిణామం. ఈ వరశుల్కము, కన్యాశుల్కము, ఈ వివాహాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉండడము, దాంట్లో డబ్బు అధికారము వీటి యొక్క ప్రదర్శన,
చేసిన మర్యాదలు చాలా లేదని వైమనస్యములు, తర్వాత ఆస్తిపాస్తుల తగాదాలు, ఇవన్నీ ఈ సంసారం అంతా చేరి ఈ మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సంసారాన్నంతని పక్కన పెట్టే రామాయణం అంటే అత్యంత పవిత్రమైన మానసు సంబంధాలని, మానవ సంబంధాలని కలిగి ఉన్న కావ్యం. రామాయణానికి భారతానికి అసలు పోలిక కనపడదు. రామాయణ కాలంలో రాగద్వేషాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. భారత కాలం నాటికి రాగద్వేషాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. రామాయణంలో ధర్మం నాలుగు పాదాలు అని వస్తుంది. లంకలో కూడా భారతంలో హస్తినాపురంలోనే ధర్మం కుంటుతో నడుస్తుంది. సో మీకు ఎంత తేడా కనపడుతుందో చూడండి. మంచిది, ఈమె జనక మహారాజు కుమార్తె అవడమే కాదండి, దశరథ మహారాజు యొక్క ముద్దుల కోడలు, యశస్విని అని విశేషం. ఆమె పేరు జనకుని కూతురుగా పేరు కాదు, దశరథుని కోడలుగా ఆమెకి పేరు. దశరథుడు అంటే గొప్ప పరాక్రమశాలి, తర్వాత చాలా వెన్నవంటి మనస్సు కలవాడు. ఆర్యశీలస్య, ఒక పవిత్రమైన మనస్సు ఉన్న మనిషి, భోళా మనిషి, చాలా ప్రేమించే స్వభావం కలవాడు, అసత్యము పలుకుడు, మోసము చేయడు, అలాంటి ఆర్యశీలస్య. తర్వాత యుద్ధము అంతటి మెత్తటి స్వభావము గలవాడే అయినా యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపలేదు ఎప్పుడు. ఏవో కొన్ని యుద్ధాలు ఆయన చేశాడు, రాముడు మాత్రమే కాదు, ఎప్పుడు శత్రువుకి వెన్ను చూపిన పాపం లేదు. అటువంటి దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు జ్యేష్ఠాశ్నుష, చాలా బుద్ధుల కోడలు, ఆమెకు ఇంతటి కష్టం రావటం అని ఆయన అభిప్రాయం. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన హింసాదయిత భార్య రాక్షసీ వశమాగత. విదితాత్మన అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గలవాడని, తన శక్తి తనకు తెలుసున్నవాడు. రాముడు ధర్మము తెలుసున్నవాడు. కృతజ్ఞుడు, కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసునండి, తనని నమ్ముకుని తనని విడనాడకుండా అడవికి వచ్చిన సీతను కాపాడము తన ధర్మము అనే దృఢమైన ఆ ప్రేమభావము గలవాడు. ఆయన యొక్క ధర్మపత్ని మామూలుగా ఏదో వివాహం అయింది కాబట్టి భార్య అని కాదు. భార్య ఎందుకని భార్య, వివాహం అయింది కాబట్టి భార్య, అలాగా దయితా భార్య. ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి భార్య. ఆమె రాక్షసుల వశమై ఈనాడు ఈ అడవిలో పడి ఉన్నది అంటే ఎంత విచిత్రమైన పరిస్థితిది అని ఆయన వాపోతున్నాడు హనుమంతుడు. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహబలాత్ కృత అచింతయిత్వా కష్టాని ప్రవిష్ట నిర్జనం వనం. ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ అనుకోదగ్గ మాట, ఆమె అంతఃపురంలో సకల భోగాలను విడిచిపెట్టి కేవలము భర్త యొక్క ప్రేమకు మాత్రమే లొంగిపోయి ఆ ప్రేమ యొక్క బలము చేత ఆకర్షింపబడి అడవిలో వచ్చే కష్టాలను ఏమి వీటిని సరకు చేయకుండా రాముడి వెంట కాకులు దూరని కారడవిలో అడుగు పెట్టిందండి. ప్రవిష్ట నిర్జనం వనం, అది ఎంత మానసిక బలం ఉంటే అంత, ఆ క్యారెక్టర్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటే ఆ పని చేయగలుగుతారు. సంతుష్ట ఫలమూలైన భర్తృ శుశ్రూషణాపర యాపరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథ. అడవిలో మంచి సన్న బియ్యం వండిన రైస్ అలాంటివి ఏముండవు, గారెలు ఇలాంటివి ఏముండవు, పళ్ళు ఫలాలు ఉంటాయి. పళ్ళు ఫలాలు అంటే అదే, పళ్ళు దుంపలు అవి ఉంటాయి. వాటినే ఏదో కొద్ది గొప్ప పుడకల మీద కాల్చుకుని తినడం, దుంపలైతే కాల్చుకుంటున్నాం, పళ్ళు అయితే అలాగే కొరుక్కు తినడం. తర్వాత భర్తకి నిరంతరము సేవ చేస్తూ ఆమె ఉన్నది. నాకు భోజనం తీసుకొచ్చి పెట్టు, లేకపోతే నా మాట ఏమిటి అని అలాగ పెంచి పెట్టడం కాకుండా భర్త శుశ్రూషణ ఆ ఉన్న ఆహారంతో సంతోషపడి భర్తకి సేవ చేయడమే ఆ పనిగా పెట్టుకుని, ఆమె పైగా అడవిలో ఉన్నప్పుడు భవనంలో శ్రీరాముడు అనేవాడు ఆ మాట విన్నాడు. ఈయన భవనాల్లో అంతఃపురంలో ఉన్నప్పుడు ఆవిడ ఎంత సంతోషంగా ఉందో దానికి రెట్టింపు సంతోషంగా అడవిలో ఉండేదండి.
మనేపి అడవిలో కూడా పరాం ప్రీతిం భజతే. ఆ స్వభావం చూడండి ఎలా ఉందో. అంతఃపురంలో సంతోషంగా భర్తతో కలిసి పైలాపచ్చీసుగా ఉల్లాసంగా ఉండడంలో సేవకులు అందరూ అన్ని పనులు చేస్తుంటే ఖరీదైన వస్త్రములను ఆభరణములను ధరించి మంచి రుచి ఏరిన ఆహారాన్ని వడ్డిస్తుంటే భుజిస్తూ భర్తతో ప్రేమగా హాయ్ అంటే హాయ్ ఉండడం, అదేం గొప్ప కాదండి. ఇది గొప్ప. అడవిలో కందమూల ఫలాలని తింటూ భర్తకి సేవ చేస్తూ ఆ ప్రేమను నిలబెట్టుకోవడం, ఇంకా ఎక్కువ ప్రేమను కలిగి ఉండడం అంటే మనం ఉన్న పరిస్థితిని వ్యతిరేకిస్తూ కూర్చుంటే అన్ని పరిస్థితులు మనకి దుఃఖాన్నే కలిగిస్తాయి. ఏ పరిస్థితినైనా ప్రేమించడం జాతనైతే అన్ని పరిస్థితులు సంతోషాన్నే కలిగిస్తాయి. ఆనంత సంతోషంగా ఉంది. సేయం కనకవర్ణాంగి, మళ్ళీ కనకవర్ణాంగి వచ్చింది, గమనించారా? కనకవర్ణాంగి. ఈ కనకవర్ణాంగి, హేమ, హేమ ఇవన్నీ కూడా తరువాతి కాలంలో వచ్చిన దేవీ స్తోత్రాల్లో ఇవన్నీ కనబడతాయి. హిమగిరి తనయే హేమలతే అంతా ఇక్కడి నుంచి వచ్చిన ఆ దృష్టి ఇక్కడి నుంచి వచ్చింది. అలాగే ఈ కనకవర్ణాంగి అంటూ అలాంటి వర్ణంలో ఈ లలితా సహస్రనామాల్లోనూ అక్కడ కూడా వచ్చినా మీరు ఆశ్చర్యపడతారు. హేమాభ అంటూ ఏదో. సో బంగారు వర్ణము కలిగిన ఈమె నిత్యం సుస్మిత భాషిణి. రాముడు చెప్పాడు సీతాదేవి అడవిలో కూడా ఎప్పుడూ కోపంగా ముఖం పెట్టలేదు, దుఃఖంగా ముఖం పెట్టలేదు, ఎప్పుడు చిరునవ్వుతోటే మాట్లాడేదండి. విసుగ్గా మాట్లాడిన సందర్భమే లేకుండే. సహతే యాతనా మేతాన్ అనర్థానాం అభాగిని. ఆవిడికి కష్టం రాకూడదండి, కష్టం రాదగ్గ మనిషి కాదామె. అనర్థానాం అభాగిని, కానీ ఆమె ఇన్ని కష్టాలని ఇంత దుఃఖాన్ని ఎలా సహిస్తుందో ఈ అడవిలో, ఈ లంకలో. ఇమాన్ తుశీల సంపన్నాం ద్రష్టుమిచ్చతి రాఘవ రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసిత. మంచి శ్లోకం. ఈమె యొక్క శీలము అంత గొప్పది, అంత ఇదో స్టెర్లింగ్ క్యారెక్టర్ అంటారు చూడండి, అలాంటి శీలము గలది. ఈమెను చూడాలని కళ్ళు కాయలు కాచిపోతున్నాయి శ్రీరాముడికి. శ్రీరాముడు అలా ఈమె రావణుడు తీసుకొచ్చి అపహరించి తీసుకొచ్చి ఇక్కడ బందిఖానాలో పెట్టాడు. అక్కడ కూర్చుని సముద్రానికి ఆవల వైపు కూర్చుని కళ్ళు కాయలు కాచిట్లా ఆయన సీతాదేవిని చూడడానికి తహతహలాడుతున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసునండి ఆయన యొక్క తహతహ. ఎడారిలో పయనిస్తూ మంచినీళ్లు ఎక్కడైనా దొరుకుతాయా అని దాహంతో అలమటించిపోయేవాడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఆయన సీతాదేవిని చూడటానికి అలమటించిపోతున్నాడు. అస్యా నూనం పునర్లాభాత్ రాఘవ ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్ట పునఃప్రాప్యేవ మేదినీ. ఆయన అనుకుంటున్నాడు, విష్ఫుల్ థింకింగ్ అనేది అంటారు. నా ఉద్దేశంలో ఈమె తప్పన ఈమెను తిరిగి రాముడు పొంది తీరుతాడు, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఆనాడు రాముడు పోయిన రాజ్యాన్ని తిరిగి పొందిన రాజు వలె మహానందాన్ని అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. ఇలాంటి శ్లోకాలు చూసినప్పుడు వెంటనే ఉత్తరకాండ ఫేక్ అని మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. కొంతమంది పండితుడు నేనన్నంత సాహసించి ఫేక్ అనేవారు కాదు. వాళ్ళు ఎలా మెత్తగా చెప్పేవారు, ఉత్తరకాండ సరి అయింది కాదన్నది, అది అది ప్రమాణం కాదది, రామాయణంలో భాగం కాదు అని అలా మెత్తగా చెప్పేవారు. నేను తెగించి చెప్తున్నా, అంతే తేడా. ఎందుకంటే ఇలాంటి శ్లోకం చూస్తే అది ఉత్తరకాండతో అన్వయించదు. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఆమె అక్కడ కూర్చునుంది అడవిలో, చుట్టూ చెట్లు పువ్వులతో నిండి ఉన్నాయి. కానీ ఆయన ఆమె ఆ చెట్లను ఆ పువ్వులను ఎప్పుడు చూసినట్లే కనపడదు. చుట్టూ రాక్షస స్త్రీలు చుట్టూవారి ఉన్నారు, వాళ్ళని కూడా ఆమె చూస్తున్నట్టు లేదు. తల ఉంచుకుని హృదయంలో శ్రీరాముణ్ణి మాత్రమే ఆమె దర్శిస్తూ ఉన్నది. ఆమె చూపు, ఆమె దృష్టి అంతా శ్రీరాముడి పైననే ఉన్నది, కానీ చుట్టుపక్క వాతావరణాన్ని ఆమె పట్టించుకోవటం లేదు.
भर्ता नाम परम नार्या शोभनम भूषणादपि ऐसा ही रहिता तेना शोभनार्हा न शोभते। स्त्री की विवाहित स्त्री की చక్కని ఆభరణం ఏమిటండి, అందాన్నిచ్చే ఆభరణం ఏమిటి, భర్త. ఇప్పుడు ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని భర్త ఏడుబాయిలోనో ఎక్కడో పడి ఉన్నాడు అనుకోండి, ఏమిటి శోభ? ఏ ఆభరణములు లేకున్నా భర్త సమీపంలో ఉన్నాడు అనుకోండి, అదే ఆభరణం. కాబట్టి ఈమెకు అలాంటి భర్తకు దూరమై ఉన్నది ఈమె, ఇంకా శోభ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు ఆయన. క్షితి క్షమా పుష్కర సన్నిభేక్షణ, ఈ మూడు శ్లోకాలు ఉన్నాయి, ఈ మూడు పూర్తి చేస్తే అక్కడికి అధ్యాయం పూర్తవుతుంది. టైం చూసుకోవాలి. ఈమె యొక్క సహనము, భూదేవికి ఎంత సహనము గలదో అంతటి సహనము గలదు ఈమె. క్షితి క్షమ, ఆమె కన్నులు పద్మములను పోలి ఉన్నవి. పుష్కర సన్నిభేక్షణ యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం, అటువంటి ఈమెను ఒకప్పుడు రాముడు లక్ష్మణుడు కాపాడుతూ ఉండేవారు, ఆవిడికి రక్షణగా నిలిచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమెను ఎవరు రక్షిస్తున్నారో తెలుసునా? చెట్టు మొదట్లో కూర్చుని ఉండగా వికృతమైన చూపులు గల ఈ రాక్షస స్త్రీలు రక్షిస్తూ ఉన్నారు. పద్మపు కలువ కన్నుల సీతను, వికారము కొలిపే కన్నులు కలిగిన రాక్షస స్త్రీలు చుట్టూ చేరి రక్షిస్తున్నారు. రామలక్ష్మణులు రక్షించడానికి బదులు ఈ చింపి కన్నులు, చింపి కన్నుల రాక్షస స్త్రీలు, చింపో ఏదో ఏదో అనాలి, వికృతమైన కన్నులు గల రాక్షస స్త్రీలు ఆమెను రక్షిస్తున్నారు. సో ఇంతకంటే వేరే ప్రారంభం, ఇంతకంటే మరో దుఃఖ ప్రారంభం వేరే ఇంకొకటి ఉండదు. హిమహత నలినీవ నష్ట శోభ, ఒక సరస్సులో పద్మం అద్భుతంగా ప్రకాశిస్తుంటే ఈ లోపల మంచు పడింది అనుకోండి, ఆ పద్మం యొక్క శోభ అంతా కూడా నాశనమైపోతుంది, ఆ రేకులన్నీ విరిగిపోతాయి, పద్మం అసలు ఉన్నట్టే అనిపించదు. ఈమె ఆ విధంగా మంచు చేత కొట్టబడిన పద్మము వలె శోభించుటలేదు. వ్యసన పరంపరయా నిపీడ్యమానా, ఇప్పుడు కష్టం అనేది ఒక కష్టం వస్తే భరించవచ్చు, ఆ కష్టం గట్టెక్కి లోపల ఇంకో కష్టం, అది గట్టెక్కి లోపల ఇంకో కష్టం, అలాగా పరంపరగా కష్టాలు వచ్చేస్తే భరించడం కష్టం. ఆవిడ ఆ విధంగా ఆ ప్రవాహ రూపంగా వచ్చినటువంటి ఆపదల చేత చాలా దుఃఖమును పొంది ఉన్నది. సహచర రహితేవ చక్రవాకి జనక సుతా కృపణాం దశాం ప్రపన్నా, చిలక గోరింకలలో గోరింకని బాణం వేసి కొట్టేస్తే ఇంకా చిలక మిగిలి ఉంటుంది, అలా ఉంది ఈవిడ పరిస్థితి. అయితే చిలక గోరింక బదులుగా చక్రవాకము చక్రవాకి రెండు పక్షులవి, బెగ్గురు పక్షి అని అనువాదం చేసినట్టు గుర్తున్నా, బెగ్గురు పక్షి, మగపక్షి ఆడపక్షి పక్క పక్కన కూర్చొని చక్కగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆ మగపక్షి లేకుండా అయిపోతే ఆడపక్షి ఎలాగా దుఃఖాన్ని అనుభవిస్తుందో ఆ విధంగా ఈమె కనబడుతున్నది. ఈ పక్షి అసలు రామాయణం పక్షితోటే ప్రారంభమైనది. అక్కడ క్రౌంచ, యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని అక్కడ ఆ విధంగా ప్రారంభమైనది. అస్యాహి పుష్పావనతాగ్రశాఖాః శోకం దృఢం వై జనయంత్య శోకాః, చుట్టూ అశోక వృక్షములు ఉన్నాయి, అశోక వృక్షాలు ఉన్న శోకాన్ని పోగొట్టాలి, వాటి పేరు మరి అలా ఉంది. అందులో ఎలా ఉన్నాయి అశోక వృక్షములు, పువ్వులతో నిండిపోయి ఉన్నాయి, కొమ్మలు వంగుతాయా అన్నంత దట్టంగా పువ్వులు పూచి ఉన్నాయి, వాటిని చూస్తేనే అసలు శోకము దూరము కావాలి. కానీ ఈ అశోక వృక్షములు ఈమె యొక్క శోకాన్ని దూరం చేయలేకపోతున్నాయి, పైగా మరింత దృఢము చేస్తున్నాయి. వాటి పేరు చెడిపోయింది, అశోక వృక్షము అనే పేరే చెడిపోయింది, ఎందుకంటే అవి శోకాన్ని పోగొట్టడానికి బదులుగా శోకాన్ని మరింత పెంచుతున్నాయి. హిమవ్యపాయేన చ శీతరశ్మిః అభ్యుత్థితో నైక సహస్ర రశ్మిః.
ఈ లోపల ఈమెకి ఈ పైన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రోదయం అయిందని చెప్పేసి అనుకున్నాం కదా. చంద్రుణ్ణి చూడగానే ఆ చల్లని కిరణములు పడి శరీరం మీద, చంద్రుణ్ణి చూడగానే మనస్సుకు ఎంతో ఉల్లాసం కలగాలి. ఆమె చంద్రుణ్ణి చూసి ఉల్లాసాన్ని పొందడానికి బదులుగా మరింత దుఃఖాన్ని పొందుతోంది. దీన్ని విపరీతాలంకారము అంటారు. శోకం పోగొట్టాల్సిన అశోక వృక్షాలు శోకాన్ని పెంచుతున్నాయి. చల్లదనం కలిగించాల్సిన చంద్రుడు మరింత తాపాన్ని కలిగిస్తున్నాడు అని విపరీతం చేస్తున్నాయి కదా అవి. ఆమె చూస్తే అలా ఉన్నది. ఈ చర్చే శ్రీమద్ రామాయణ వాల్మీకి సుందరకాండే షోడశ సర్గ తుముదఖండాభో నిర్మలం నిర్మలోదయ ప్రజగామ నభశ్చంద్ర హంసో నీలమిమోదకం. చంద్రుడు చంద్రోదయాన్ని వర్ణిస్తున్నారు. చంద్రుడు ఉంటాడు కదా, ఇంకా తెల్లవారుజాము చీకటి కదా, ఇంకా చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడిని వర్ణిస్తున్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.